దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది కేటీఆర్ మాట్లాడితే. నిన్నటిదాకా నువ్వు ఆ పనిచేసి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రివి, కేంద్రంలో స్మార్ట్ సిటీలో చేర్చుకోలేనంత ఒత్తిడి తేలేకపోయినావు, అమృత్ పథకంలో తీర్చలేకపోయినావు, హైదరాబాద్ నగరానికి బీజేపీ పైన ఒత్తిడి తెచ్చి కేంద్రం నుంచి ఒక ప్యాకేజీ తేలినటువంటి అసమర్థుడివి, సాక్షాత్ మున్సిపల్ శాఖ మంత్రివి, ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడితే ఎట్లా? 10 సంవత్సరాలు మున్సిపల్ చట్టంలో ఏమో చేసినా అని చెప్పి మీరు అక్రమ కట్టడాలు కావచ్చు, భూ కబ్జాలు కావచ్చు, మొత్తం హైదరాబాద్ నగరం అంతా కూడా అస్తవ్యస్తంగా కావడానికి ప్రధానమైనటువంటి కారణకులు మీరే. ఇలా మీరు మమ్మల్ని అడిగితే దయ్యాలు వేదాలు వల్లించిందని పాపం ఏదైనా నేర్చుకొని వల్లించింది కోసం మీకు ఆ అర్హత కూడా లేదు అని చెప్తాను. ఇలా కాదనంటే కిషన్ రెడ్డి గారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతల్లడానికి తెలంగాణ మీద మాట్లాడుతూ ఉన్నాడు, హైదరాబాద్ మీద మాట్లాడుతూ ఉన్నాడు. 10 సంవత్సరాలు హైదరాబాద్ సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి నగర అభివృద్ధికి సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఏం చేసావు కిషన్ రెడ్డికి జవాబు చెప్పు. ప్రజలు గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి మున్సిపల్ అర్బన్ మినిస్టర్, హైదరాబాద్ కేంద్రం ఏమేమి చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తా ఉన్నాం కేటీఆర్ గారిని. 6 నెలలలో జిహెచ్ఎస్ ఇన్ఛార్జిగా మా ముఖ్యమంత్రి గారు విశ్వాసంతో హైదరాబాద్ లాంటి స్టేట్ హెడ్ క్వార్టర్ల ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలను తీసుకుపోయే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఈ బోనాల పండుగ తర్వాత నగర బాట పేరు మీద బస్తీ బస్తీ తిరిగే బస్తీ బాట పేరు మీద ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. నేరుగా వాడలకి ప్రభుత్వాన్ని అధికారాలు తీసుకొని పోతాం, క్షేత్ర స్థాయిలో కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటాం, వాళ్ళని పరిష్కరిస్తాం. ఎక్కడెక్కడే పాటల ఆ కార్యక్రమం రూపొందుతుంది, దాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి గారు ఉదయం 6 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభం చేసేస్తారు. దానికి అనుగుణంగా కార్యక్రమం మొత్తం ఇక్కడ 150 డివిజన్లలో హైదరాబాద్లో ఉన్నటువంటి 24 అసెంబ్లీలలో ఈ కార్యక్రమం కొనసాగుతుంది. కేంద్రం అయితే కేంద్ర మంత్రిగా హైదరాబాద్ నగరానికి నిధులు తీసుకురమ్మని కిషన్ రెడ్డి గారు మరొకసారి చెప్పారు. కేటీఆర్ గారు మీరు మౌనంగా 10 సంవత్సరాలుగా హైదరాబాద్కి ఏమన్యాయం చేశారు, బీజేపీ ఏమన్యాయం చేసింది, మీరు చేతన అయితే ఏం చేశారు చెప్పే ప్రయత్నం చేయమని చెప్తున్నారు. గంటా చక్రపాణి గారు మాట్లాడినా ఎవరు మాట్లాడినా మేము ఎన్నికలకు ముందు ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని చెప్పాం. ఉద్యోగ క్యాలెండర్ ఎన్నికల కోడ్ కారణంగా జాప్యం జరిగితే ఉద్యోగ నియామకాలు ఏమైనా అడిగిన వాళ్ళు వీళ్ళే. ఉద్యోగ నియామకాలు జాప్యం జరుగుతుందని ప్రశ్నించిన వాళ్ళు క్యాలెండర్ విడుదల చేసిన తర్వాత సంప్రదింపుల తర్వాత ప్రతి ఒక్కరిని అడగడం సాధ్యం కాదు. కానీ దానికి ఉన్నటువంటి ప్రక్రియ ప్రకారంగా కార్యక్రమం కొనసాగుతుంటే కొంత వెనక ఉన్నటువంటి కొన్ని శక్తులు ఈ కార్యక్రమం జరుపుతా ఉన్నారు. ఇటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర నివేదిక ఉంది. ఒకవేళ నిజంగానే పరీక్షల తేదీలు మారవలసి వస్తే, పోస్ట్ పేమెంట్ చేయాలనుకున్న పరిస్థితి ఏర్పడితే దానికి సానుకూలంగా మా ప్రభుత్వం ఉంటుంది. నేను విద్యార్థులను కోరుతా ఉన్నా, ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా దయచేసి ప్రతిపక్షాల ఉసులో పడకండి. ఈ ప్రభుత్వం అందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి క్యాలెండర్ తీసుకొని ముందుకు పోతా ఉంది. అనవసరపు విషయాల లోపల పరీక్షలు ఏదైనా నిర్వహించుకుంటూ పోవాల్సిందే, ఏడాది లోపల క్యాలెండర్ ఉద్యోగాలు నియామకం చేయాల్సిందే, వాయిదాలు వేసుకుంటూ పోతుంటే కార్యక్రమం జరగదు. కాబట్టి ఏదైనా నిజమైనటువంటి సమస్య ఉంటే అందుకు సంబంధించి మా దృష్టికి తెమ్మని కోరుతా ఉన్నా, నేను అన్ని విద్యార్థి సంఘాల నాయకులు కూడా కోరుతా ఉన్నా, దయచేసి అవసరమైతే ఏం క్యాలెండర్ ఎట్లా చేస్తే బాగుంటుందో కూడా సలహా సూచన చెప్పండి. కానీ అట్టిగానే ప్రతిపక్షాల ఉసులబడి చదువుకోవాల్సిన సమయాన్ని వాళ్ళ రెచ్చగొట్టేటువంటి అంశాల ద్వారా వాళ్ళ అధికారంలో ఉన్నాడు చేయలేనటువంటిది చేసుకుంటే దయచేసి ఆలోచన ఏమి చెప్పుకోవచ్చు. 10 సంవత్సరాలు ఒక డిఎస్సీ పోస్ట్ చేయని వాళ్ళు డిఎస్సీ పోస్ట్ చేయాలంటే చెట్టు నిర్వహించాలి, చెట్టు నిర్వహించడం గ్రూప్ 1 పరీక్షల రిజల్ట్ ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. ఎందుకే కడుపు నొప్పి కేటీఆర్కు వీళ్ళందరికీ ఎందుకు రెచ్చగొడుతూ ఉన్నారు? ఉద్యోగాలు ఇవ్వద్దా? మీ ఆలోచన అదేనా? ఆనాడు మహిళలకు బస్ ఇచ్చినాడు ఇట్లనే మాట్లాడారు, టీఆర్ఎస్ పార్టీకి మహిళలకు ఉచితంగా బస్ ఇచ్చిన ఇష్టం లేదా చెప్పమంటే
నోరు మూసుకొని కూర్చున్నారు. నిజంగా తెలంగాణ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేదా టీఆర్ఎస్ పార్టీకి చెప్పండి. ఇది విద్యార్థులు నిరుద్యోగులు అర్థం చేసుకుంటారు. ప్రక్రియ కొనసాగుతుంది. ఇవాళనే రేపే రెండు మూడు రోజులు కంటిన్యూ పరీక్షలు పెడతలే. ప్రతిదానికి వాయిదా సమయం గడువు. నిపుణులు విద్యావంతులు అనేక మందితో చర్చ చేసి నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రి గారు పెన్ను కలం పట్టుకొని డేటా రాయలే, క్యాబినెట్ రాయలే. స్వయం ప్రతిపత్తి గల సంస్థ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కమిషన్ అనేక సంప్రదింపుల ద్వారా తీసుకుంటే ఒకవేళ దానివల్ల నిజంగా ఇబ్బంది ఎదుర్కొంటే అలాంటి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి నాయకుడిగా మీకు వినడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు రోడ్డుకి ఎక్కకండి, అనవసరం ఆందోళన చెందకండి. మీ పక్షాన ప్రభుత్వంలో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామనేటువంటి మాట మొదట తెలంగాణ కోసం మాట్లాడు ఆది శ్రీనివాస్ గారు. చాలామంది తెలంగాణకు సంబంధించినటువంటి బాధ్యులం, తెలంగాణ సాధనకు సంబంధించిన బాధ్యులం. మీ యొక్క అంశాలను ప్రభుత్వం నుంచి తీసుకోవడం సిద్ధంగా ఉన్నాం. అనంతరంగా రాజకీయ ఉత్సులు పడి మీరు చదువుకునే విలువైన సమయాన్ని ఎడగొట్టుకోవద్దని సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు దీనికి సంబంధించి కానీ మళ్ళా చాలా సందర్భాలు మీరు ఎప్పుడు చెప్తాము దొరుకుతా. నేను మరొక్కసారి మీ ద్వారా అడుగుతా ఉన్నా, గౌరవ కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి గారు హైదరాబాద్కు ఉపయోగపడే టూరిజం శాఖను 5 సంవత్సరాలు నిర్వహించి హైదరాబాద్ లాంటి ఒక మంచి చారిత్రాత్మకమైనటువంటి విశ్వ నగరానికి ఏం చేసిండో చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందుకే కదా ఊకే బాండ్ల పేరు ఇచ్చి మళ్ళీ కాంట్రాక్ట్ల గురించి మాట్లాడితే బీజేపీకి అదే కృష్ణారెడ్డి గారి దగ్గర ఎన్ని బాండ్లు తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు ముందు దానికి సంజాయిషి చెప్పిన తర్వాత మాట్లాడమని చెప్తున్నారు కిషన్ రెడ్డి గారిని బీజేపీ.